हेलो एवरीवन, वेलकम टू आवर चैनल टीएफटी, टूरिज्म फूड ट्रेंड। ఈ రోజు నేను మన ఛానల్లో చాలా క్విక్ గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను। ఈ లాక్డౌన్ పీరియడ్ లో పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈవినింగ్ అయితే ఏదో ఒక రెసిపీని అడుగుతూ ఉంటారు। సో అందుకోసం చాలా టేస్టీగా చాలా క్విక్ గా చేసుకునే రెసిపీని చూపిస్తున్నాను। లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం। దీంట్లో నేను హాఫ్ బౌల్ మరమరాలను తీసుకున్నాను। ఇందులో టూ టైప్స్ వస్తాయండి, మనం ఇలా ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి చప్పగా ఉండేవి వస్తాయి, అలాగే మన రెగ్యులర్ గా చేసుకునే మరమరాలు కూడా వస్తూ ఉంటాయి। నేను ఇప్పుడు పేపర్ మరమరాలు అంటారు కదా, వాటిని తీసుకున్నాను। అలాగే ఒక చిన్న కప్పు అయ్యేంత చింతపండు రసం నేను సెపరేట్ గా తీసి పెట్టుకున్నాను, రుచికి సరిపడినంత ఉప్పు। ఇదొచ్చేసి వేపిన శనగపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్స్ మిక్సీ వేసుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను। చిటికెడు పసుపు, ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, 2 టమాటాలు, అలాగే 2 ఉల్లిపాయలు, కొద్దిగా బెల్లం, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర। చిల్లీ అనేది మీకు ఇది ఆప్షనల్ మాత్రమేనండి, పిల్లలు తినడానికి కారం అవుతుంది అనుకుంటే మీరు కావాలంటే కారం పొడి అయినా కానీ ఈ స్నాక్స్ రెసిపీకి యూస్ చేసుకోవచ్చు। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మూగిట పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను। ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి అనేది ఆయిల్ లో బాగా కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడు ఆ కారం అనేది మనకి అంత ఎక్కువగా తెలియదు। అలాగే కొంచెంగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి। పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయ్యింది, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం। ఇందులో ఇప్పుడు చిటికెడు పసుపు, ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాం। చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుని ఒక 5 నిమిషాలు ఈ ఆనియన్స్ అంతా కూడా ఈ చింతపండు గుజ్జులో ఉడకనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి, బెల్లం ముక్క యాడ్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జు అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి। ఈ గుజ్జు అంతా కూడా బాగా దగ్గర పడిందండి, ఈ గుజ్జుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కాకుండా క్వాంటిటీలో కూడా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు। మన దగ్గర ఎప్పుడైనా పూరి ఉన్నప్పుడు రెడీమేడ్ గా ఈ గుజ్జుని కలుపుకుని విత్ ఇన్ 2 మినిట్స్ లో మనం పూరి ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇదంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా పూర్తిగా చల్లారనివ్వాలి। చింతపండు గుజ్జు చల్లారేలోగా మనం పూరిని కలుపుకుందాం। ఇందులోకి ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని పూరిని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి। అలాగే మనం రెడీ చేసుకున్న గుజ్జు అంతా కూడా బాగా చల్లారిపోయింది, ఇప్పుడు దీన్ని మనకి మిక్స్చర్ ఎంత చేసుకుంటున్నామో క్వాంటిటీని బట్టి అంత గుజ్జుని యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి। ఇవన్నీ కూడా కలిసేలాగా ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, బాగా మెత్తగా పిసికి పిసికి కలుపుకూడదండి, పై పైనే కలుపుకుని మిక్స్ చేసుకోవాలి। మీరు బాగా దీన్ని ఎక్కువగా మిక్స్ చేస్తే పూరి అంతా కూడా బాగా మెత్తగా అయిపోతుంది, తినడానికి బాగోదు। సో అందుకోసం పై పైన మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా నెమ్మదిగా కలుపుకోండి, కావాలంటే దీన్ని పుదీనా చట్నీతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు। ఇది ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న వేపిన శనగపప్పు పౌడర్ ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేలాగా లాస్ట్ లో ఫైనల్ గా ఒకసారి కలుపుకోండి। చూసారు కదండి, చాలా క్విక్ గా 5 మినిట్స్ లో ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవడానికి మరమరాల రెసిపీ రెడీ అయిపోయింది, ఇది తినడానికి చాలా బాగుంటుంది। యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి హుబ్లీ, ధారవాడ ఇటువైపు
రెగ్యులర్ గా చేసుకునే స్పెషల్ రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అన్న దాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం టిఎఫ్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థాంక్యూ.